ఏం లేదు మనం దగ్గర ఉన్నప్పుడు ఏం చెడిపోలేదు కాబట్టి మనది మన మన మనకు వస్తుంది అన్న అడుగుతాం ఏమి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉంది అది చెడిపోయింది అది ఏం కదా ఏమనేది చూద్దాం ఎట్లా మనం చెప్పండి మీ ఇష్టం ఇంటికాడ కొట్లన్నా ఆడికే ఈడు కొట్లన్నా ఆడికే ఉంది నేను ఇప్పుడు ఏం లేదు లాయర్కి ఫోన్ చేసిన రెడీ ఉన్నాడు రమ్మన్నాడు మాట్లాడదాం చెప్పండి మళ్ళీ నేనైతే ఇప్పుడు తీసుకుంది రెండేళ్ళ తీసుకుని అది వస్తువు ఇప్పుడు అది ఏమైంది మా దగ్గర ఉన్నప్పుడు బాగుంది మీ దగ్గర పోయినప్పుడు పోయింది ఇప్పుడు మీరన్నా కట్టియండి లేకపోతే కట్టేయాలని ఇచ్చేస్తాను లేదనా చెప్పు మేము మంచిగానే ఇచ్చినాం కదా వాళ్ళ కడపలేప్పుడు పోయింది అది దానికి మనం ఏం చేస్తాం మళ్ళా వాళ్ళకి సంబంధం అది మాట్లాడతాం ఉండవండి ప్రతిసారి కంటికి రెప్పలక్క చూసుకున్నాం దాన్ని మేము కూడా ఎంత చూసుకున్నాం ఎట్లా పోయింది మీ దగ్గరికి మా దగ్గర ఎట్లా మేము మా దగ్గర పోయి మా దగ్గర కూడా బాగుంది చూసుకున్నారు ఇప్పుడు ఎందుకు పని అది లేదంటున్నారు పెద్ద పిల్ల చూసినట్టు చూసారు పోయింది చిన్న పిల్ల ఉన్నప్పుడు చూసిన మీ కాడ పోయింది కదా ఏడ పోయింది మా దగ్గర రన్నింగ్ ఉంది వచ్చినప్పుడు పోయింది అన్ని వద్దులే పంచాయతీ 10 లక్షలు కానీ లాయర్ కాడ 10 లక్షలు 20 లక్షలు పెడతాను దగ్గర పోదాం అంతే చూసుకోపోండి రెండేళ్ళ నుంచి ఇదే పంచాయతీ అయిపోయింది ఏం పంచాయతీ అదే వస్తాము మా అదే ఏం లేదు సార్ పంచాయతీ ఉంది ఓటుకి వెళ్ళని వచ్చినాము ఇంకా మీరే చూసుకోవాలా చెప్పండి 10 లక్షలు కానీ సార్ రెడీ మేము మా కేసు మేము 20 లక్షలు కాదు సార్ మీరు చెప్పారు తర్వాత మాట్లాడతా అట్లా కాదు ఇప్పుడు ఏం చెప్పండి మళ్ళీ ఎందుకంటే ఒక నిమిషం ఎందుకంటే ఒకటే కడుపులో గుడ్నల్లం నలుగురు అన్నదమ్ములు కావచ్చు కావచ్చు నేనేమంటున్నా కేసు వరకు కోర్టు వరకు పోతే మన మర్యాద ఉంటుందా కట్టిస్తారా ఏం కేసు అయ్యింది మీ దగ్గరకు వచ్చినాము మాట్లాడతాం నువ్వు ఇట్లరా నువ్వు పని కా నువ్వు ఇట్లరా ఏం లేదు ఏం లేదంటే మనము ఇప్పుడు ఒకటే బా మేము ఏం లేదు ఇప్పుడే చెప్పండి కోర్టు వరకు పోతే మన చుట్టాలలో మర్యాద పోతుంది ఉండండి ఇప్పుడు ఏం లేదు సార్ కేసు వేసినామంటే ఒక్కలు పోతారు మీరు లేదన్నా మా కాడ బాగుండే మీ కాడ పోయింది ఉన్నప్పుడు పోయింది నీ కాడ పోయిందో నా కాడ పోయిందో ఒట్లా వేసేది అన్ని కాదు నా కాడ వచ్చినాం మాట్లాడే మీరు మాట్లాడతారా ఇవన్నీ చెప్తారా ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇప్పుడు అన్న కట్టేసాము అన్నకు ఒకసారి లాస్ట్ ఫైనల్ అడుగుతాం మర్యాదిస్తాం ఇంకొకసారి అడుగుతాం లాయర్ ముందర అడుగుతాం ఒకటి అన్న పెద్దన్న ఒకటి ఒకటి చెప్పు ఇప్పుడు గినా నీ కేసు వేసినామంటే మొత్తం సంసారం నాశనం అయిపోతుంది 10 మంది నవ్వుతారు లేదు మన ఇంటి సంసారం అడ్డా గుడిసిపోని అంటే వేసేస్తా కేసు పెద్దోళ్ళు చెప్తున్నాను నేను మా దగ్గర ఉన్నంత వరకు ఆ వస్తువు మా దగ్గర బంగారులకు పెట్టుకుంటాను బాగానే నడిచింది ఇది తీసుకుపోయిన తర్వాత మీ దగ్గర పోయింది పెళ్లి కూతురు చూసుకున్నట్టు చూసుకున్నాను మాకైతే తెలదు ఇప్పుడు ఒక పని చేద్దాం ఏం లేదు 20 లక్షలు కానీ నేను రెడీ ఉన్నా ఎందుకంటే తమాషలు కాదు మర్యాద ప్రశ్న ఎవరు గెలిస్తే వాళ్ళు చూద్దాం సార్ దగ్గర మాట్లాడదాం చెప్తారా సార్ ఏం లేదు సార్ ఇప్పుడు ఏం లేదు కాదు మళ్ళీ ఎట్లా మళ్ళీ లాస్ట్ ఫైనల్ చెప్పు
డబ్బులు ఇచ్చేస్తున్నాం కేస్ మీకన్నీ వచ్చినాం కోసమే వచ్చినాం అట్లా కాదు ఎందుకంటే మర్యాద ప్రశ్న ఒక్కసారి కోటి పోయినామంటే మళ్ళీ అది చెడ్డ పేరు పోయేది ఉండదు ఏం మీది ల్యాండ్ ఏమి ల్యాండ్ కాదు వాల్యుబుల్ వస్తుంది సార్ అది అది ఏం లేదు నా చెప్పన్నా పెద్ద నువ్వే చెప్పు ఈసారి మళ్ళీ నువ్వు లేదంటే డబ్బులు కట్టించేస్తే ఊరికే పోతాం కట్టించేది ఏముండదు మీరు చేపిస్తారా చెప్పు మళ్ళా సేమ్ టు సేమ్ వాడుకున్నాం లేదా మనం చేపించున్నాం మీకు అంతే అదేటైతే అంతే అది మరి మీ ఒక్కడిదే సార్ మా దగ్గర మీ దగ్గరకు వచ్చింది మా గాడికి వచ్చినప్పుడు పనిచేయాలి పనిచేయాలి చెప్తారా సార్ ఉన్నాను సార్